ఏరా తాతాజీ ఈ ఏడన మీ రాజగారమే 10th పాస్ అవుతా ఏమో మరి నాలుగు ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం ఆ పిల్ల తప్పడం గొడ్డలు లోనెట్టడం ఈ పాటికి సీకిపోయి ఉంటాయి నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారి 10th పూర్తవుతారని నమ్మకలేదే అమ్మాయి గారు వస్తున్నారు జోదిలో లేదు మనకి ఎదురేఖ రాస్తాడున్నారు ఈనాడేది ఈ నంబర్ మాత్రం కుదరదండి అందులో ఉండే ఇందులో ఉంటాయి ఉగాదికి దసరాకి రెండేసారి పెళ్లి చేస్తే నలుగురు పిల్లలకు తల్లి అయ్యేది ఆయన దాని కాదు దీన్ని అనాలి మధ్యలో నేనేం చేశాను రా పొత్తు కూకితే చాలు మొగల రేకులు ఇసరాకులు అమ్మాయి కాపురం ఎంకన గోపురం అని దిక్కుమల సీరియల్స్ పెడతావు దాన్ని చదివే సాగుతే సంక్రాంతి పోయింది అమ్మాయి గారు తాడేటి కలుస్తారండి చూశాను తెలిపిస్తున్నారండి చూసావా ఓ టెన్త్ పోయినందుకు తండ్రి దొబ్బులు ఊరేసుకున్న కుమారి చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మాండి దాని ఆపడా నా దగ్గర మందు లేవు మందు లేదు ఊరేసుకున్నాక ప్యాన ముందు లేదు చూసి చూసి గారు ఉండు ఎలాగొలగా అమ్మాయిని కాపాడరా ఇది మన వల్ల చెప్పాను కానీ ఊరే డ్రమ్ము ఒక కుత్తు కుత్త మంది నడు కాదురా తలుపునే ఆ మొక్క ముందు చెప్పాలి ఏంటండి పిచ్చి పని ఏదో 10th పోయిందని మీరు పోతారా సమయానికి నిన్న వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ సవంట్ లేచుండేది చావడం గొప్ప కాదండి బతకడం గొప్ప మీ నాన్నగారిలో 10 మందిని బతికించడం గొప్ప ఆ విషయం ఎందుకలా తెలిసిపోయింది బిడ్డను కాపాడిన తిరుపతి అంకన్నవి శ్రీమాతృ అప్పన్నవి భద్రాద్రి రామయ్య నువ్వు పొగిడితే పొగిడేరు ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు మద్దతు చేసుకుని 1000 2000 పెట్టద్దు చచ్చా డబ్బు ఎందుకు పెడతాను పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిట్ అయ్యి చచ్చాను ఇదిగా ఎందుకు నానా ఈ మాత్రం దానికి అంత బంగారం ఇప్పుడు బంగారు తల్లి ముందు బంగారం ఎంతమ్మా ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా అమ్మాయ్య అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పులు సంగతి చూడు అలాగే ఇంతకు ముందు ఏ మందులు వాడారు ఒక్కటేమిటి నాయనా
బ్రూఫిను, మెటాసిను, అనాసిను, డైజిను, జిన్ను అన్ని వాడారు. మీకు కూడా తెలియని మందులు వాడిసింది ఇవిడ. నేను కొత్త మందు ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రాలో తయారు చేశారు, నిన్నే తెప్పించాను. ఇది వాడి అన్ని నొప్పులు తగ్గిపోతాయి. అయితే ఓ నాలుగైదు బాటిల్స్ పడే బాబు, మూడు పూటలా మింగేస్తాను. తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? వెళ్ళిపోయి పదేళ్ళు అయిపోయిందిగా. అలాగైతే ఆ టాబ్లెట్ రోజు కూడా వేసుకోండి. హలో బెండప్పారావు ఆర్ఎంపి. ఏంటి మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది. ఆ సంగతులను నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఓ హా, నీళ్ళు వేసుకుందా? అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి. అలాగే దీని మతిమరుపు కూడా నాలుగు మాత్రలు ఈయన చదివింది గుర్తుండి చావటం లేదు. ష్యూర్, చిన్న మాత్ర ఇస్తాను, చిన్నప్పుడు చదివిన కూడా గుర్తొస్తాయి. ఏది ఇదో వేసుకోండి. నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. ఇందా ఆను. గుడ్. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. చూసారా, చిన్నప్పుడు చదివింది కూడా అలా గుర్తు చెప్పేస్తుందో. మా బాబే, మా బాబే. నీకెన్ని తెలివితేటలరా, మా వాళ్ళని ఎర్రోళ్ళం చేసి గొలుసు డబ్బు కొట్టేస్తావా? చెప్పను. కొబ్బరి బాణం సృష్టించిన దేవుడు గొప్పడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ రెండు మిస్సింగ్ చేసుకుని తవ్వుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే అయ్యా, ముద్ద సద్దనం ఉంటే చేసి ఎంకరేజ్ చేయండి బాబు. రారా, పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యారా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దనం పడితే కొట్టరా? మరే చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనం ఏంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నిజేస్తాను. ఎలాగొందరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటి ఇది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరరాజు గారు అని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు రెండు చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి, పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్లో మహారాజు గారు కూడా ఆ స్లంబుడా గెటప్లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంట్ గా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతురు చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకోనరా. ఇదిగో నువ్వు తెచ్చా. వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. ఏంటి కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిరుగుతున్నట్టుగా ఉంది, ఏమిటో నీవు ఇచ్చింది? డుల్కోలెక్స్ అంటే బాదం పాలు. ఏం బాదం పాలు ఏమో, ఉండు నేను వస్తాను. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బాబు గారు పోయారా? పోయింది. బాత్రూమ్ కి అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా. బెండపరావు రండి, రండి. అలాగే అదే. అయ్యో ఏమైంది బాబు గారు? అయ్యో, గడ్డు దగ్గర గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను. ఏం తీసుకున్నారు? డుల్కోలెక్స్. బాదం పాలు. అమ్మా.
మీరెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా, ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తా. మీరెందుకు లేండి సూర్రావ్, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండి అడిగిస్తాడు. అలాగే విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని అందుకని. పాప ఆవిడ ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గానీ నా గురించి జాలి పడవే. నీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచ్చింగ్ చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసి మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాలేవే ఆ మందేదో త్వరగా ఇవ్వనాయనా. అలాగేనండి. అమ్మా ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళినైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయిపోయా. ఊరు సచ్చినోడా తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో నేను పెట్టను. వద్దండి. ఏంటిది ముద్దు? ఇది ముద్దా? చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మా పద్మా కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఇంద ఇల్రా ఇటు ఎక్కడికి అటు.